రంగస్థలం పుష్ప 100% లవ్ ఇలా అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఓదిల శ్రీకాంత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా వస్తుంది. గోదావరికని బొగ్గు గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, వివిధ సంఘాల ఆవిర్భావం, కొట్లాటలు, హత్యలు ఈ నేపథ్యంపై భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా. డైరెక్టర్ మరెవరో కాదు మన చీకురాయి గ్రామానికి చెందిన ఓదిల చంద్రమౌళి తనయుడు ఓ శ్రీకాంత్. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇప్పుడు భారీ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వారు సంతోషిస్తున్నారు. ఒకప్పుడు మద్రాస్ వెళ్తే గాని వెండితెర నటులను చూసే అదృష్టం దక్కేది కాదు. ఇప్పుడైతే బంజారా హిల్స్, ఫిలిం నగర్ వెళ్లాల్సిందే. అయినా వాళ్ళు కనిపించేది కూడా అనుమానమే. అలాంటి సినిమా సంస్థల్లో మనోళ్ళు, మన ఊరు పక్కోళ్ళు, మనకు తెలిసిన మిత్రుడు కొడుకే ఓ స్టార్ డైరెక్టర్ అయితే సంతోషమే కదా. ఇలాంటి సంతోష వార్తకు చీకురై కుర్రోడు ఓదెల శ్రీకాంత్ కారణం. శ్రీకాంత్ 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్ళి అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా రంగం వైపు జర్నీ షురూ చేశారు. ప్రముఖ క్రియేటివిటీ డైరెక్టర్ సుకుమార్ శిశరికంలో రంగస్థలం, పుష్ప, 100% లవ్ ఇంకా అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. సింగరేణి కార్మికుడు, చీకురై నివాసి ఓదెల చంద్రమౌళి కొడుకైన శ్రీకాంత్ బాల్యమంతా బొగ్గు గనుల నేపథ్యం బాగా గ్రహించారు. గోదావరికంలో ఉన్నత విద్యను చదివిన శ్రీకాంత్ ఆ తర్వాతలో హైదరాబాద్లో ఉండి సినిమా రంగం వైపు వెళ్లారు. దసరా భారీ సినిమాను గోదావరికంలో జరిగిన బొగ్గు గనుల్లోని సంఘటనలు జోడించి వెండితెరకు ఎక్కిస్తున్నారు. వకీల్పల్లి మైన్లో జరిగిన సంఘటనలు, వీర్లపల్లిలోని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. స్టార్ హీరో నాని, మహానటి ఫేమ్ హీరోయిన్ కీర్తి సురేష్, ఇంకా ప్రతి నాయకుడిగా సముద్ర ఖని, సెకండ్ హీరోయిన్ జరీనా వాహబ్లు నటిస్తున్నారు. ఇటీవల గోదావరి ఖని బొగ్గు గన్లపై కొన్ని షాట్లు చిత్రీకరించారు. హైదరాబాద్ శివారుల్లో వకీల్పల్లి, వీర్లపల్లి గ్రామాల భారీ సెట్టింగ్స్ వేసి చిత్ర నిర్మాణం చేస్తున్నారు. దాదాపు కన్నడ చిత్రం కేజీఎఫ్, కేజీఎఫ్ 2ను పోలిన చిత్రంగా ఉంటుందని భావిస్తున్నారు. కేజీఎఫ్లో కోలార్ బంగారు గన్లుండగా దసరా మూవీలో బొగ్గు గన్ల చుట్టూ కథ నడుస్తోంది. గతంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా సాగుతోంది. 8 భాషల్లో నిర్మాణం చేపట్టారు. ఇకపోతే ఇప్పటికే ఓదెల గ్రామానికి చెందిన సంపత్ నంది బ్లాక్ బస్టర్ చిత్రాలకు డైరెక్టర్గా వ్యవహరించింది విదితమే. ఇప్పుడు పెద్దపల్లి ప్రాంతం నుండి మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం. రిపోర్టింగ్ కట్టా నరేంద్రచారి.